గాయ్స్ మనం అయితే ఇప్పుడైతే ఫైర్ అయితే పెట్టేశాము మొత్తం ఫైర్ కడ్డ అంటే తెలుసుగా పెరుగు ఇప్పుడే బర్రెక ఇంటికి వచ్చినాం పెరుగు అయితే Hey guys, another video of Golconda Boy. Explore your life with lots of happiness. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మన వీడియో ఏం చేస్తున్నాం అంటే తందూరి చికెన్ చేసుకుంటాము మంచా ఇర్రెర్రా ఇళ్ళల మీద కాల్చుకొని అయితే తందూరి చికెన్ చేసుకుందాము ఆ ప్రాసెస్ కి ఏమేం సరిపడ ఐటమ్స్ ఉంటాయో ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాం గైస్ మీకు కూడా మన రెసిపీస్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము కూడా ఆ రెసిపీస్ కుక్ చేసి మీకు అయితే చూపిస్తాం ఎందుకంటే మేము ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ మన ఛాన్స్ రాలేదు కానీ ఛాన్స్ వస్తే హోటల్ లో కాదు ఏంటనే చేస్తాం ఇవే తగ్గించుకుంటే మంచిది తందూరి చికెన్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడైతే చూడండి మేము చూపిస్తాం ఇవన్నీ మనం చేసుకొని ఒక ముద్దలాగా వేసుకోవాలి మనం ఇవన్నీ కలిసి ఫస్ట్ అయితే కారం అయితే వేసుకుందాం మనం చికెన్ కి సరిపడే కారం అయితే వేసుకోవాలి ఎర్ర కారం గుంటూరు కారం తర్వాత వచ్చేసి మనము జింజర్ పేస్ట్ రోట్లో నూనె దంచుకున్న అలమెలిగడ పేస్ట్ తర్వాత మనం అయితే ఇదైతే టర్మరిక్ పౌడర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు లైట్ వేసుకోవాలి తెలుగులో పసుపు అంటారు తర్వాత ఉప్పుడు మేము దాని క్వాంటిటీ బట్టి అయితే తీసుకున్నాము ఆ ఉప్పు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడే సముద్రంలో నుంచి తోకొచ్చినాము మస్తు షేడ్స్ ఉన్నారా నీలా తర్వాత మనం నిమ్మకాయ లాస్ట్ చూద్దాం భయ్యా ఇది పౌడర్ ఏంటంటే బిర్యానీ మసాలా ఉంటాయి కదా సార్ జీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అవన్నీ మిక్స్ కొట్టినాము వేయించి జబర్దస్త్ ఉంటుంది సీక్రెట్ పౌడర్ ఇవి అంది ఇలా గుమ్మరిస్తున్నా తర్వాత వచ్చి చికెన్ మసాలా ఇది ఏంటంటే స్పెషల్ దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్ చేపించుకోవచ్చు దుబాయ్ నుంచి వచ్చింది ఇది స్పెషల్ గా బాగానే కరిసింది ఇగో ఇట్లా గుమ్మరిస్తున్నాడు తర్వాత మనం లైట్ ఇట్లా నిమ్మకాయ పెట్టుకోవాలి కడ్డ అంటే తెలుసుగా పెరుగు ఇప్పుడే బర్రెకే ఇంటికి వచ్చినాం పెరుగు అయితే ఇదైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఒక ముద్దలా కావాలి మనకు జర్రంతా ఇంకో పచ్చ నిమ్మకాయ కూడా నింపునా మనం అయితే ఇప్పుడు చికెన్ కి మంచిగా కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెడితే ఏంటంటే మసాలా అనేది లోపలికి మంచిగా 30 నిమిషం మ్యాగ్నెటింగ్ చేసుకున్నాం అంటే మనం డైరెక్ట్ ఫైర్ మీద వేయొచ్చు ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ అయితే కూడా గాయస్ మనం ఇప్పుడైతే మంచిగా మసాలా నూరుకున్నాము అది ఇలా వటానికి అయితే మంచిగా పోదాము నాకు రాదు పోయిన ఇంకే బంట చూపిస్తున్నాం జీవన చేస్తున్నాం ఇగో ఇట్లా మంచిగా మనమైతే ఇందాకైతే ప్రిపేర్ చేసుకున్నాము ఈ మసాలా ఈ మసాలా వచ్చేసి ఈ కారంలో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు అయితే జోమ్ మీద పెడతాం ఇది ప్రాసెస్ అంతా దగ్గరకు వచ్చి మనం మంచిగా ఇట్లా మసాలాకి తీసుకొని ఈ పొక్కలలో మనం ఇట్లా అనాలి ఏంటి నాయన అవి పొక్కలు అంటాం మనం అనుకొని మసాజ్ చేయాలి మంచిగా చికెన్ ఇట్లా ఇట్లానే ఫుల్ బాడీ మొత్తం చేసినాం అనుకో మనకైతే అలాగనే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీకు మంచిగా లుక్ కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ కానీ మేమైతే కారంలోనే ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేసినాం మనం ఇట్లా లోపల కూడా మంచిగా వేసుకోవాలి అంతా ఈ మసాలా అంతా లోపల పట్టించుకుందాము అయితే మనం అయితే చికెన్ అయితే ఇట్లా అయిపోయింది మనం మంచిగా ఎంత మంచిగా పెట్టుకుంటే మసాలా అంత మంచిగా టేస్ట్ అయితే వస్తుంది మనకు చూడండి ఫైనల్ అవుట్పుట్ గిన్నె అంతా కాల్ చేసినా దాన్ని మొత్తం రుద్దినాము నెక్స్ట్ అయితే ప్రాసెస్ కాల్చుకున్నాము మొత్తం డైరెక్ట్ ఫైర్ మీదకి పోయి చూసుకున్నాం మనం ఈ మసాలా మొత్తం అందించిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి ఆ హాఫ్ అన్ అవర్ లో మనం అయితే మీదకి వెళ్ళి ఆ ఫైర్ వర్క్ అంతా చూసుకుందాం మొత్తం పోయి అరేంజ్ చేసినాము చేయాలి చేసి ఇది అఫ్వాలో మ్యాగ్నేషన్ అయిపోతుంది తర్వాత ఇది తీసుకున్నాం మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం
గాయస్ మనం అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుందాము. ఆ పళ్ళకు ఇది మ్యాగ్నెట్ అయితే అయిపోతుంది. గాయస్ మనం అయితే ఇప్పుడైతే ఫైర్ అయితే పెట్టేసాము. మొత్తం ఫైర్ అంతా సెట్ చేసినాక మనం అయితే ఆ జాలి పెట్టి ఆ మంచిగా రోస్ట్ చేద్దాం. గాయస్ మేము కింద అది ప్రాసెస్ అయితే చేస్తుంటే మన క్రూ మెంబర్స్ వచ్చైతే అంటే మన టీమ్ మెంబర్స్ వచ్చైతే పోయి అయితే కష్టపడి అరేంజ్ చేసిరు. ఇప్పుడు చికెన్ ఉంది కదా, టూ పీసెస్ గా డివైడ్ చేసుకున్నాము. మనం సరిపోతలేదు అంటే టూ పీసెస్ వేసుకున్నాం ప్లేస్. మనమైతే ఇప్పుడు ఫైర్ మీద అయితే పెట్టుకున్నాము. ఫైర్ చూసి శివ ఒకసారి దగ్గరకు వచ్చి చూపించాలి. స్టార్టింగ్ అయితే కొంచెం మంట అయితే ఎక్కువ పెట్టుకున్నాము. కొంచెం అది మనం ఇది అయితే లైట్ అయితే మనం ఆయిల్ అయితే డిప్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా ఇంకా మంచిగా అందుకుంటుంది. మనం చూసినట్టయితే మనం అయితే చికెన్ ఇట్లా మలుపుకోవాలి, ఎందుకంటే ఎక్కువ బ్లాక్ కూడా అవుతుంది. ఒక దిక్కే కాలుతుంది, మనం టైమింగ్ చూసుకొని మంచిగా పట్టుకుంటే మన దగ్గర పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం ఆయిల్ అప్లై చేసుకుంటే మసాలాతో మంచిగా కుక్ అయిపోతుంది. చూసినా గాయస్ సేమ్ హోటల్ ఎట్టుంటే అట్లా వస్తుంది కుక్ అయితే చికెన్, కాబట్టి తొందరగానే అవుతుంది గ్రిల్లో. మనమైతే కొంచెం మంట అయితే తగ్గించుకుందాం ఇప్పుడు. గాయస్ చూడండి గాయస్ మన మంట అయితే వన్ సైడ్ అయితే అప్లై చేసినాము కదా ఆయిల్, ఇంకా టూ సైడ్స్ కూడా అప్లై చేద్దాం ఇక్కడ. మీరు అప్పుడప్పుడు మళ్ళీ వేసుకుంటూ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి గాయస్. మన మంట అయితే అప్లై చేస్తుండో. గాయస్ ఇగో పువ్వు అయితే మస్తు వస్తుంది, తిప్పుకుంటూ అయితే మనము అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఆయిల్ రుద్దుకుంటూ అయితే చేసేద్దాము. ఆల్మోస్ట్ అయితే కుక్ అయింది చికెన్ కదా, తొందరగా అయిపోతుంది చూడండి గాయస్ చూడు. ఆల్మోస్ట్ అయితే కుక్ అయింది, బట్ ఒకసారి ఇట్లా అనే చూపియ్యాలి చూడండి గాయస్. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, కొద్దిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి అయితే తీసేద్దాం. కలర్ అయితే బాగా వచ్చేసింది సేమ్ అంటే ఒకసారి చూడండి, చాలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సూపర్ బాగా సూపర్ ఉంది అసలు, నిజంగా హోటల్ నుంచి తెచ్చుకున్నట్టే. మనం అయితే ఆగేటదే లేదు ఇంకా. బంటి అయితే ప్రాపర్ గా సెట్ చేసి ఉండదు, ఎక్కడ సైడ్ కాలలేదు అక్కడ సైడ్ మలుపుతుండు మలుపుతుండు. చూడడానికి అయితే సూపర్ ఉంది లుక్, అది ఫైర్ అందరూ సూపర్ చెఫ్ అని కామెంట్ చేయండి. బంటి అండ్ పవన్ మీ ఇంట్లో మన శుభకార్యంలో ఆర్డర్లకు అయితే కాల్ చేయరు, డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడతాం ఇద్దరివి. హీఈస్ ద బంటి, హీఈస్ ద పవన్, ద గ్రేట్ చెఫ్స్ ఆఫ్ గోల్కొండ బాయ్స్. చూడ్డానికి అయితే సూపర్ ఉంది, కిరాక్ జషీర్ భయ్య గోల్కొండ బాయ్స్ అంటారా బాబు. నిమ్మకాయ పెట్టుకొని తింటే నెమరు పెడితే మంచిది. కత్తి కత్తులు ఉంటాయి మిడిల్లో చూడండి. ఇంకా మీకు మంచి సర్వ్ చేసి ఇంకా మంచిగా చూపిస్తాం. గాయస్ ఫైనల్ అయితే అవుట్పుట్ ఇట్లా వచ్చింది. మన వాళ్ళు అయితే టేస్ట్ చేసి చెప్తారు, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. పంచాతం ఇంకా రాదు కానీ తింటాడు రాయాడు. ఆనెస్ట్గా చెప్పు, సీరియస్లీ చాలా బాగుంది, సూపర్ చేసారు. చికెన్ మొత్తం చాలా బాగా కుక్ అయింది, కలర్ఫుల్ గా సూపర్ ఉంది. సాల్వ్ చేయగా నువ్వు బంట ఒకసారి టేస్ట్ మంచిగానే ఉంటుంది చూడడానికి అయితే సూపర్ ఉంది. అట్లా తినాలి చూడండి గాయస్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లుంది, ఎట్లుంది కదా కిరాకుంది మన
గాయస్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ గోల్కొండ బాయ్స్ ఏమైనా రెసిపీస్ ఉంటే కామెంట్ చేయరి మర్చిపోకురి బాయ్ బాయ్.